రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి రావాలనే డిమాండ్ పెరిగింది స్వయంగా టీడీపీ నేతలే ఆ డిమాండ్ను తెరపైకి తెచ్చారు అయితే టీడీపీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఇలాంటి వాదన తెరపైకి రావడం ఆనవాయితీగా మారింది అయితే ఇటీవల ఆ డిమాండ్ మరింత పెరిగింది జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీలోకి తీసుకురావాలని వాదిస్తున్న వారి సంఖ్య పెరిగింది టీడీపీ కీలక నేతలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్పై ఆధారపడడం కంటే జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకువస్తే వైసీపీకి సరైన సమాధానం ఇవ్వచ్చనే భావన ఉంది అయితే నేరుగా ఆ విషయాన్ని పార్టీ అధినేతకు చెప్పలేక సతమతమవుతున్నారు ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత ఆ డిమాండ్ మళ్ళీ ఊపందుకుంది స్వయంగా చంద్రబాబు టూర్లోనే టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఆ డిమాండ్ వినిపించారు దాదాపు చంద్రబాబు పర్యటనకు వెళ్లిన ప్రతి జిల్లాలోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది స్వయంగా చంద్రబాబు సొంత జిల్లా సొంత ఊరిలో సైతం అదే డిమాండ్ వినిపించడం చంద్రబాబుకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉండేగా ఆయన కాన్వాయ్ ముందే జయ ఎన్టీఆర్ అంటూ కొందరు అభిమానులు డిమాండ్ చేశారు దీనిపై టీడీపీ వర్గాల్లో ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది కొందరైతే త్వరలో ఎన్టీఆర్ టీడీపీలోకి చేరతారనే ప్రచారం కూడా చేస్తున్నారు ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు అయితే టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు అసలు ఎన్టీఆర్ వస్తారా రారా వస్తే వస్తారు అన్న దానిపై ఒక్కరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు ఇటు చంద్రబాబు నారా లోకేష్ బాలయ్య ముగ్గురు కూడా అసలు ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నా అభిమానుల నుంచి డిమాండ్ తప్పడం లేదు దీంతో ఈసారి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తారని ఒకవేళ చంద్రబాబు అడ్డుపడితే సొంత పార్టీ పెట్టుకోనైనా రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం జరిగింది ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తీవ్ర ప్రచారం జరుగుతున్న సమయంలోనే వాటిపై జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు అభిమానుల రుణం తాను ఎప్పటికీ తీర్చుకోలేనని ఎన్టీఆర్ అన్నారు ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం కానున్న ఎవరు మీలో కోటేశ్వరులు కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు తాజాగా ఈ ప్రోగ్రాం ప్రోమో విడుదల కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడారు అలాగే రాజకీయ ప్రవేశం పైన క్లారిటీ ఇచ్చారు రాజకీయ ప్రవేశం ఎప్పుడని మీడియా ప్రశ్నిస్తే నవ్వుతూ సమాధానం చెప్పారు ఈ ప్రశ్నను మీడియా చాలా సార్లు అడిగిందని అలాగే తాను చెప్పే సమాధానం ఏంటో కూడా అందరికీ తెలుసని అన్నారు అయితే రాజకీయాలపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని సందర్భం కూడా కాదని అన్నారు ఖచ్చితంగా రాజకీయాలపై తర్వాత తీరిగ్గా ఓ రోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందామంటూ క్లారిటీ ఇచ్చారు ఇప్పటికైనా రాజకీయ ప్రవేశం ఎప్పుడు అన్నది ఆయన చెప్పకపోయినా ఆయన మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి సినిమాలు రియాలిటీ షోలతో అభిమానులకు దగ్గర అవ్వాలని ఆ తర్వాత రాజకీయాలపై క్లారిటీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటారా లేదా అంతకుముందే రాజకీయ ప్రవేశానికి సిద్ధమవుతారా అంటూ అభిమానులు మాత్రం లెక్కలు వేసుకుంటున్నారు